गुड मॉर्निंग स्टूडेंट, आई एम ये ज्योति, वर्किंग एज अ लेक्चरर इन कंप्यूटर डिपार्टमेंट एस सी आर आर कॉलेज फॉर वुमेन। आई होप यू यू ऑल आर सेफ इन योर होम एंड हेल्दी। स्टे होम एंड स्टे सेफ। आई वुड लाइक टू डिस्कस अबाउट इंफॉर्मेशनल टेक्नोलॉजी। टॉपिक इज फॉर्म्स। फॉर्म्स आर डिजाइंस we can create to improve the appearance of data from our table. Forms can be both displayed and printed. We can add graphics to theme and specify shading, colors, type, style and more. mana data ni mana tables lo unna information manu ela change chestunamo, displayed ga printed roopamlo graphics, shadings, ee colors ani add chesi మన ఫామ్స్ అనేది ఇలా డిస్ప్లే చేయాలి. మనది టేబుల్స్ ఫార్మేట్లో కాకుండా ఇలా ఫామ్ ఫార్మేట్లో మన టేబుల్స్లో ఉన్న డేటాని ఎలా చేంజ్ చేయాలి. ఫస్ట్ హౌ టు క్రియేట్ ఫామ్స్. నేను ఎంఎస్ యాక్సెస్ ఓపెన్ చేశాను. దీంట్లో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే టేబుల్స్ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ టేబుల్స్. ఓకే, నెక్స్ట్ దీంట్లో మనం డిజైన్ వ్యూకి వెళ్తున్నాము. డిజైన్ వ్యూ ఓపెన్ చేశాను. టేబుల్ నేమ్ ఈఎంపి టేబుల్. ఓకే, ఐడి, నెంబర్. నెంబర్ డేటా టైప్ ఇస్తున్నాను ఇక్కడ, ఆటోమేటిక్ నెంబర్ కాకుండా. నెక్స్ట్ ఫస్ట్ నేమ్, టెక్స్ట్. లాస్ట్ నేమ్, టెక్స్ట్. సాల్ నెంబర్ ఫార్మాట్ ఇస్తున్నాను. ఓకే, సేవ్. మనం కాలమ్స్ని డిజైన్ చేసుకున్నాం. కాలమ్ నేమ్స్ని మనం హెడ్డింగ్స్ని క్రియేట్ చేసాము. ఇప్పుడు దాంట్లో డేటాని ఎంటర్ చేయాలి. ఐడి వన్, ఫస్ట్ నేమ్ మిస్ రమ్య సార్ 23,000. ఓకే, టూ మిస్టర్ రాజేష్ 40,000. అండ్ నెక్స్ట్ థర్డ్ పర్సన్ మిస్టర్స్ లత 35,000. ఫోర్త్ వన్ మిస్ రాణి 40,000. ఫిఫ్త్ పర్సన్ మిస్ట్రెస్ ఛాన్సీ 54,000. ఓకే, ఇలా డేటా ఎంటర్ చేసిన తర్వాత దీన్ని సేవ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం టేబుల్ క్రియేట్ చేసాం. మన కాలమ్ నేమ్స్ ఏంటి? ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, శాలరీ. మనం దీంట్లో 5 డేటాని మనం ఎంటర్ చేసాం. 5 రికార్డ్స్ని మనం ఎంటర్ చేసాం. ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకొని మనం ఫామ్స్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మనం ఫామ్స్ క్రియేట్ చేయాలి అంటే మనకి టేబుల్ అనేది ఉండాలి. మనం టేబుల్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ మనం ఫామ్స్ క్రియేట్ చేయాలి అంటే క్రియేట్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఫామ్ అని ఉంటుంది. డైరెక్ట్గా మనం ఫామ్కి క్లిక్ చేసామనుకోండి, డైరెక్ట్గా మనకి ఫామ్ అనేది డిస్ప్లే అవుతుంది. చూడండి, ఫామ్ డిస్ప్లే అయింది మనకి. చూడండి, ఇక్కడ ఇది ఫస్ట్ రికార్డ్ అనమాట. ఇది లాస్ట్ రికార్డ్ యొక్క, ఇలా మనం లాస్ట్ రికార్డ్ చూసుకోవాలంటే ఇది దీన్ని క్లిక్ చేయాలి. లేదు వన్ బై వన్ మనం చూసుకోవాలి అంటే దీన్ని 2, 3 బ్యాక్ వెళ్ళాలంటే ఇది. ఓకే, ఇదేమో ఏంటి అంటే మనం న్యూ రికార్డ్ని ఎంటర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫామ్స్లో ఒక రికార్డ్ని ఎంటర్ చేశాను అనుకోండి, డేటాని, అది ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే టేబుల్స్లో స్టోర్ అవుతుంది. ఓకే, 5 దాకా ఇచ్చాము, అక్కడ మనం ఇక్కడ 6 ఇవ్వాలి అంటే ఇది ఎంటర్ చేసుకోదు. ఎందుకు అంటే దాని వ్యూ ఫార్మాట్ అనేది
చేంజ్ చేయాలి. ఇక్కడ లేఅవుట్ వ్యూ అని ఉంది, ఇక్కడ వ్యూ ఫార్మాట్ ఫామ్ వ్యూ లాగా చేంజ్ చేయాలి. టు ఫర్ ఎగ్జాంపుల్ 6, ఫస్ట్ నేమ్ మిస్. వాణి సాలరీ 34,000. ఓకే, దీన్ని ఇప్పుడు మనం రికార్డ్లో సేవ్ అవ్వాలి అంటే దీన్ని సేవ్ చేయండి ముందు. ఓకే, సేవ్ చేస్తే ఈఎంపి ఫామ్. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు మన ఈ డేటా అనేది దీంట్లోకి వెళ్ళిందా లేదా టేబుల్స్లోకి వెళ్ళిందా లేదా మనం స్టోర్ అయిందా లేదా చూసుకోవాలంటే టేబుల్స్ ఒకసారి ఓపెన్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది రాలేదు. ఇన్ఫర్మేషన్ మనకి రావాలి అంటే ఏం చేయాలి అంటే ఇక్కడ రీఫ్రెష్ అని ఉంటుంది చూడండి, దీన్ని క్లిక్ చేయాలి. చూడండి మన 6 వచ్చింది కదా, మన డేటా ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మనం ఎన్ని రికార్డ్స్ అయితే ఫామ్స్లో రాస్తే ఆ ఫామ్స్ యొక్క మనకి యాడ్ అవుకుంటూ వస్తుంది. ఇప్పుడు మనకి బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ వెళ్ళి మళ్ళీ కావాలంటే ఇంకొక రికార్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎన్ని రికార్డ్స్ అంటే అన్ని రికార్డ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఫామ్ క్లిక్ చేస్తాం, మనకి ఫామ్ని డిజైన్ వ్యూలో కానీ విజార్డ్లో కానీ క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం డిజైన్ వ్యూ ద్వారా ఫామ్ని ఎలా క్రియేట్ చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ డిజైన్ వ్యూ క్లిక్ చేశాను క్రియేట్కి వెళ్ళి. ఓకే, ఇక్కడ మనకి టేబుల్ అనేది ఉంది. టేబుల్లో ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయి, ఫస్ట్ సారీ ఐడి, ఫస్ట్, లాస్ట్, సార్. మనకి ఏది కావాలి అంటే అది డ్రాగ్ చేసుకోవాలి. దీన్ని 2 బాక్సెస్ అనేది డిస్ప్లే అవుతాయి, చూసుకోండి. చూసారా, ఓకే నెక్స్ట్ వన్. నేను లాస్ట్ నేమ్ తీసుకుంటున్నాను. ఓకే సరే, ఓకే ఇలా మనం తీసుకున్నాను. దీన్ని ఇలా పెట్టేస్తున్నాను, నేను ఎలా కావాలి అంటే అలా మనం దీన్ని చేంజెస్ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని సేవ్ చేస్తున్నాను. ఫామ్ 1, ఓకే ఓకే. ఇప్పుడు చూడండి ఫామ్ 1ని ఓపెన్ చేస్తే మన డేటా చూడండి మనం ఎలా క్రియేట్ చేసుకుంటే అలా డిస్ప్లే అవుతుంది. మన 6 రికార్డ్స్ మనకి డిస్ప్లే అవుతాయి. ఓకేనా, ఫస్ట్ రికార్డ్కి వెళ్ళాలంటే మళ్ళీ ఇది క్లిక్ చేయాలి. ఇప్పుడు దీంట్లో కూడా మనం డైరెక్ట్గా డేటాని ఎంటర్ చేసుకోవచ్చు. ఇది న్యూ బ్లాంక్ రికార్డ్, మన డేటాని ఎంటర్ చేసుకొని మన డేటాని రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేను డిజైన్ వ్యూకి వెళ్తున్నాను. ఇప్పుడు వీటి యొక్క డేటాని అంటే వీటి యొక్క కలర్స్ని మాడిఫికేట్ చేసుకోవచ్చు కావాలంటే, చెప్పాను కదా ఇందాక డిజైన్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇటాలిక్లో పెడుతున్నాను డేటా అంతా, బోల్డ్ అండ్ కలర్ చేంజ్ చేస్తున్నాను. డేటా మొత్తం కలరు ఇలా రావాలి నాకు, మొత్తం దీన్ని ఫిల్ అయి ఏ కలర్ ఫిల్ అవ్వాలి అంటే నాకు లైట్ కలర్స్. చూడండి ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఫామ్స్ ఓపెన్ చేస్తే మన ఇన్ఫర్మేషన్ ఇలా స్టోర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి, క్రియేట్. ఇప్పుడు మనం డిజైన్ వ్యూ ద్వారా క్రియేట్ చేసాం, నెక్స్ట్ వన్ ఏం చేయాలి అంటే విజార్డ్ ద్వారా. మోర్ ఫామ్స్లో విజార్డ్స్ ఉంటాయమ్మా. ఓకేనా, క్రియేట్ నుంచి మోర్ ఫామ్స్, ఫామ్స్ దగ్గర మోర్ ఫామ్స్కి వెళ్ళి ఇక్కడ చూడండి ఫామ్ విజార్డ్ ఉంటుంది, డేటా షీట్ ఉంటుంది, ఇవన్నీ కనపడుతూ ఉన్నాయి ఇక్కడ చూసారా. ఇప్పుడు నేను ఫామ్ విజార్డ్ని క్లిక్ చేస్తున్నాను. ఇది చూడండి, ఇది డైరెక్ట్గా మనకి ఏం కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు, మొత్తం సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు ఏదన్నా వద్దు అనుకున్నాను అనుకోండి, ఫస్ట్ నేమ్ నాకు వద్దు, ఓన్లీ ఐడి అండ్ లాస్ట్ నేమ్ సాల్ మాత్రమే కావాలి. ఇది బ్యాక్ క్లిక్ చేయాలి, మనకి ఏది కావాలి అంటే అది యారోస్ క్లిక్ చేస్తే మన డేటా అనేది సెలెక్ట్ అవుతుంది. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను, నెక్స్ట్ అని క్లిక్ చేస్తున్నాను. మీకు ఏ ఫార్మాట్లో కావాలి,
ఏ ఫార్మాట్ లో కావాలి, వాట్ లేఅవుట్ వుడ్ యు లైక్ ఫర్ యువర్ ఫామ్, ఎలా ఉండాలి, టేబులర్ లాగా ఉండాలా, డేటా షీట్ లాగా ఉండాలా, కాలమ్నార్ లాగా ఉండాలా అనేది. అండ్ నెక్స్ట్ ఆఫీస్. ఓకే ఓకే, ఇప్పుడు ఈఎంపి టేబుల్ యొక్క నేమ్ అనమాట, నేను 1 అని పెడుతున్నాను. మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు నేమ్ అనేది. ఇక్కడ చూడండి ఫినిష్, చూడండి ఒకసారి మన డేటా అనేది, మనకి ఫామ్స్ అనేది క్రియేట్ అయిపోయాయి. ఓన్లీ మనకి ఏం కావాలి అన్నాము, ఐడి, లాస్ట్ నేమ్, సాల్, అవి మాత్రమే వచ్చాయి. చూడండి ఒకసారి, నెక్స్ట్ 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 మనకి 6 రికార్డ్స్ ఉన్నాయి. మనం కావాలంటే మళ్ళీ ఇక్కడ సేమ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 7 లాస్ట్ నేమ్, రమ్య, సాల్. ఓకే సేవ్. ఇప్పుడు మన టేబుల్లోకి ఇప్పుడు ఎలా ఎంటర్ అవుతుంది చూడండి, ఇక్కడ ఏమీ రాలేదు, ఎందుకు మనం ఆ కాలం అనేది తీసుకోలేదు. ఓకేనా, కావాలంటే ఇక్కడ ఇచ్చుకోవచ్చు లేకపోతే లీవ్ చేయొచ్చు. మనకి ఓన్లీ ఐడికి మాత్రమే మనం ఏం చేస్తున్నాము, మనకు కావాలి అంటే ప్రైమరీకి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ డిజైన్ వ్యూలో మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ మనకు కావాలంటే ఇక్కడ రాసుకోవచ్చు. ఓకే సేవ్. ఇప్పుడు ఫామ్స్ మనం ఎలా క్రియేట్ చేస్తామో చూసాం కదా. ఫామ్స్ అనేవి మనం ఏంటి, ఫస్ట్ డైరెక్ట్గా మనం క్రియేట్లోకి వెళ్ళి ఫామ్ క్లిక్ చేస్తే ఏమైంది, ఇక్కడ ఫామ్ అనేది క్రియేట్ అయింది. నెక్స్ట్ ఫామ్ ఎలా క్రియేట్ అయిందమ్మా, క్రియేట్లోకి వెళ్ళి ఇక్కడ ఫామ్ డిజైన్ యూజ్ చేసుకొని ఫామ్ డిజైన్లో ఏం ఫామ్స్ ఉన్నాయో అది సెలెక్ట్ చేసుకొని అవి డ్రాగ్ చేసుకున్నాం. అవి మనకి ఏం కావాలి, ఎలా కావాలి అంటే కలర్స్ కానీ షేడింగ్స్ కానీ ఏం కావాలి అంటే అది చేంజెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఏంటి, ఫామ్స్ వన్ విజార్డ్ ద్వారా మనం క్రియేట్ చేసాం. ఏంటి, డైరెక్ట్గా మనం క్రియేట్ విజార్డ్ యూజ్ చేసుకొని మనం డైరెక్ట్గా ఫామ్ని క్రియేట్ చేసాం. ఇలా 3 వేస్లో మనం క్రియేట్ చేసుకోవచ్చు ఫామ్స్ని. నెక్స్ట్ వన్ ఏంటి అంటే గ్లోబల్ రీప్లేస్మెంట్. మన టేబుల్లో ఉన్న డేటా అనేది ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబల్ రీప్లేస్మెంట్ అంటే ఏంటి అంటే అంత డేటా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ మిస్ అనే పదం ఉంది, దీని ప్లేస్లో నాకు ఇది వద్దు, మిస్, MIS మాత్రమే కావాలి, ఇలా డబల్ ఎస్ అవసరం లేదు అనుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నేను దీన్ని చేంజ్ చేయాలి. చేంజ్ చేయాలి అంటే ఏం చేయాలి, హోమ్లో ఇక్కడ రీప్లేస్, రీప్లేస్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మనకి బాక్స్ అనేది ఉంటుంది. ఫైండ్ ఫస్ట్ వాట్, నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నారు, MISSని ఫస్ట్ ఫైండ్. ఓకేనా, దాని ప్లేస్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు, MIS రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నారు. ఇక్కడ చూడండి, ఓకే ఇక్కడ చూడండి మొత్తం MIS ఎక్కడ ఏ ప్లేసెస్ ఉన్నాయో అదంతా ఏమైంది, MISS ఉన్న ప్లేస్లో MIS ఓన్లీ సింగిల్ ఎస్ మాత్రమే వచ్చింది. మనకి ఏది కావాలంటే అది రీప్లేస్మెంట్. మొత్తం డేటాలో ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి చేంజెస్ కాకుండా ఒకేసారి ఎట్ ఎ టైం మనం అన్ని ప్లేసెస్ని ఒకేసారి చేంజ్ చేయొచ్చు. ఓకే థ్యాంక్ యూ. మీకు ఏదైనా బుక్స్ కావాలంటే రిఫర్ చేసుకోవాలంటే ఈ బుక్స్ని రిఫర్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే. థ్యాంక్ యూ అమ్మా.